అర్చమల్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్, మనకి ఎన్నికలు అయిపోయినాయి. కౌంటింగ్ కూడా మరో వారం అటు ఇటుగా 10 రోజుల్లో ఉంది కౌంటింగ్ కూడా. సాధారణంగా గెలిచే పార్టీలో ఊపు ఉంటుంది, ఓడిపోతాం అనుకునే పార్టీ కూడా నిరాశ నిస్పృహ ఉంటాయి. కానీ రెండు పార్టీల్లోనూ ఉత్సాహం కనిపిస్తుంది. తెలుగుదేశంలో మేమే గెలుస్తూ ఉంటున్నారు. వైసీపీ కూడా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రెండోది కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, పిలిపించుకుంటున్నారు, నియమించుకుంటున్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? కేవలం మైండ్ గేమ్గా చూడాలా రెండు వైపుల నుంచి, లేదా మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇందులో రెండు పాయింట్లు అండి. రేపు రాబోయే ఇప్పుడు ఎన్నికలు అయ్యి ఆల్రెడీ జరిగిపోయినాయి, రేపు ఫలితాలు వస్తాయి, ఎవరు గెలుస్తారనేటువంటి దాని మీద చాలా వరకు క్లారిటీ ఉందండి. ఫస్ట్ పాయింట్, ఆ క్లారిటీ ఇంచుమించుగా టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళందరికీ ఉంది క్లారిటీ. ఇందులో టీడీపీ నుంచి కొంతమందికి నిత్య సంకితులు, లోపల 5 ఏళ్ళ నుంచి పడ్డ బాధల వల్ల కొంచెం అదురు ఆందోళన ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం శంక పీడిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలిక వాళ్ళకి అనుమానాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దొంగోడు ఇది వరకు దొంగతనాలు జైలుకెళ్ళి వచ్చినాడు, మన ఊళ్ళో ఉన్నాడు అనుకోండి, వాడు ఏ వీధిలో కనపడినా ఆ వీధిలో వాళ్ళు అందరూ తలుపులు గట్టా జాగ్రత్తగా వేసుకుంటూ ఉంటారు, భయమేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇటు దొంగోడు తిరిగేటరా బాబు, జాగ్రత్తగా ఉండదు, అలా కొంచెం అనుమానాలు ఉంటాయి వాళ్ళకి. ఇక వైసీపీ ఏంటంటే వాళ్ళకి దింపుడు కళ్ళు మాసాను, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అడ్డదారులు ఏదో ఒకటి తుప్పుతాడులే, ఏం పర్లేదు మనోడు కాపాడుతాడని ఇంకా పిచ్చి నమ్మకం ఉంది అందరికి, చాలా మందికి, ఒక 10-20%కి. మిగతా వాళ్ళకి క్షవరం అయిపోయిన తర్వాత వివరం వచ్చిన వాళ్ళు అందరూ కూడా దుకాణాలు సర్దుకుంటానికి రెడీగా ఉన్నారు, కొంతమంది సర్దేసుకున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. అయితే ప్రమాణ స్వీకారం 9వ తారీఖున అని మన బొత్స సత్యనారాయణ గారు లేకపోతే వీళ్ళంతా ప్రకటిస్తున్నారు, ఆ ట్విట్టర్లోను ఆడలోను రెట్లేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి వైజాగ్ ఏరియాలో రూమ్లు బుక్ చేసుకుంటున్నారు ఇన్ అడ్వాన్స్గా, అలాగే పేపర్లో యాడ్ల కోసం స్పేస్ బుక్ చేసుకుంటున్నారు. ఇదొకటి అంటే దీన్ని బట్టి ఇది చూడగానే టీడీపీ వాళ్ళకి మళ్ళీ ఒక అలజడి ఆందోళన. ఏంటంటే వాళ్ళకైతే పరిస్థితులు చూస్తుంటే కళ్ళ ముందు కనిపించిన పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి షెడ్కి వెళ్ళిపోయాడు, వాళ్ళు దుకాణం సర్దుకున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, పోలీసు వాళ్ళు వెంటాడుతున్నారు కానీ దొరకకుండా దోక్కుంటున్నారు, కొంతమంది దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, రకరకాలుగా వాళ్ళు పని అయిపోయిందని ఉక్రోషంతో ఈవీఎంలు పగల కొడుతున్నారు, పిచ్చ సైలెంట్ అయిపోయారు, ప్రజల ఆగ్రహాన్ని జడిసి ఒక రకంగా రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉన్న టీడీపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే బెట్టింగ్ సామ్రాజ్యం ఒక రకంగా చెప్పాలి, విపరీతమైన బెట్టింగ్లు పెడతాయి, కోడి పందాలు, పేకాటలు, ఆఖరికి ఒక వీధిలో కూర్చుని కారులు వెళ్ళి వచ్చి కారు నెంబర్ల మీద కూడా పందెం కాసుకుంటారు, అంత పిచ్చి బెట్టింగ్ పిచ్చి ఉంటుంది అక్కడ. అలాంటి చోట చప్పగా చల్లారిపోయింది బెట్టింగ్లు, ఎవడ గాయట్లేదు పందాలు, అంటే మేమే వస్తాం మళ్ళీ జగనన్న వస్తాడో అది ఇది ఎగిరి గొంతులు వేసినప్పుడు కూడా బెట్టింగ్లు అంటే 10 రూపాయలు కూడా బెట్టకాయడానికి ఇష్టపడతలేదు వీళ్ళు. ఏకంగా 1:3, 1:2, కొన్ని చోట అయితే 1:4 వీళ్ళు డొర్రిచ్చి కొట్టేస్తున్నారు, టీడీపీ వాళ్ళు తొండలు కొట్టేస్తున్నా కానీ ఎవడు రావట్లేదు. అప్పుడు మరి బెట్టింగ్ సామ్రాజ్యం, బెట్టింగ్ మాఫియా ఒకటి ఉంటుంది, మరి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద విపరీతమైన ఆశ పెట్టుకున్నారు, మిగతా చోట్ల ఎంత బెట్టింగ్ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎంత ఎంత జరుగుతుంది వ్యాపారం, బెట్టింగ్లు జరుగుతాయి అని ఒక లెక్క ఉంటుంది వాళ్ళకి. ఆ బెట్టింగ్ జరగకపోతే వాళ్ళు నష్టం. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సత్తా మార్కెట్లో లేదా ఏదో మార్కెట్లో ఆ కాటన్ మార్కెట్లో రేట్లు ప్రకటించినట్టుగానే అటు ఇటు జంపింగ్ చేస్తూ ఉంటారు. ఈ వారంలో మళ్ళా మన మధ్యన వైసీపీ పని అయిపోయినట్టుగా వచ్చిందిలే ఫిగర్స్, ఇప్పుడు మళ్ళీ ఒక 5వ పదో పెంచారు, మళ్ళీ ఆశ కల్పించడం అనమాట. అంటే బెట్టింగ్ జరగాలండి, ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ బెట్టింగ్ వాళ్ళు ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ బెట్టింగ్ వాళ్ళు చేస్తున్న పని ఇది. మీకు ఒరిజినల్గా వైసీపీ మీద నమ్మకం, వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళు అందరికీ అర్థమైపోయింది సీన్. ఎందుకంటే ఉద్యోగస్తులు దూరం అయిపోయారు, ఉద్యోగస్తులు దూరం అవ్వటం అంటే ఎంత దెబ్బో చూసుకోండి చెప్తాను. వాళ్ళు ఓట్లు వేయరు, సరిగ్గా వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు వేయరు. ఈ రెండు కాకుండా ఎన్నికల బూతుల్లో వాళ్ళు వైసీపీకి అడ్డగోలుగా ఓటు వేసినా అయ్యకపోయినా, వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా కనీసం టీడీపీ కూటమికి ఆన్ చేయరు.
గత ఎన్నికలు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి ఆ రకంగా ఒక సెక్షన్ సెక్షన్ వాళ్ళ దూరం అయిపోయింది. ఇది ఒకటి చాలు వాళ్ళ దెబ్బకి మడతడిపోవడానికి ఏంటండి. అంచేత ఈ బెట్టింగ్ బ్యాచ్ అంతా కూడా ఈ బెట్టింగ్ మాఫియా దీన్ని ఇలాగా ప్రొవోకేట్ చేస్తున్నారు జనాలని, బెట్టింగ్ వేసుకుంటారా బాబు అన్నట్టుగానే వాళ్ళు అనుకున్నట్టుగానే మళ్ళీ బెట్టింగ్లో కదలిక వచ్చింది కొద్దిగా లైట్గా. అయినా సరే ఎవడే మాట్లాడుతున్నారు కానీ ఎవడ ముందు రావట్లేదు కానీ కొంచెం కదలిక వచ్చింది. నేనేం చెప్తున్నానంటే వైజాగ్లో రూములు బుక్ చేయడం అనేటువంటి ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ న్యూస్ అవునో కాదో తెలియదు కానీ నిజంగానే రూముల కోసం అడుగుతున్నట్టు కొంతమంది చెప్పారు. ఇక్కడ ఆయా గెస్ట్ హౌస్లు కానీ హోటల్స్ కానీ సర్వీస్ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ అది పేపర్ యాడ్లకు సంబంధించిన పత్రికా యాజమాన్యాలు కానీ వాళ్ళ ఏజెన్సీలు కానీ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫుల్ అమౌంట్ పేడ్ ఇన్ అడ్వాన్స్ అని తీసుకోవాలి. లేదంటే రేపు 4వ తారీఖు జరిగిందంటే ఎవడో మీ ఫోన్లు ఎత్తారంట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా వాస్తవ పరిస్థితుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఇంకో రకమైన వార్తలు వచ్చినాయి, ఆమ్స్టర్డామ్లో కూర్చున్నాడు ఈయన ఈవీఎంలు మేనేజ్ చేస్తాడు అది ఇదని. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈవీఎంలు మేనేజ్ చేస్తారు కానీ పోలింగ్ ఏజెంట్కి 17C ఫార్మ్ అని ఒకటి ఇస్తాడు పేపర్ మీద, ఎన్ని ఓట్లు నమోదైనాయి ఏంటి ఈ లెక్క, ఆ వీవీప్యాట్లకి దానికి టాలీ అవ్వాలి. దాన్ని ఎవడ మ్యానిపులేట్ చేయలేడండి. పైగా ఈవీఎం మిషన్లకి బ్యాటరీ తీసేస్తాడు. బ్యాటరీ తీసేసిన తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేస్తాడు ఎవడన్నా, అది పనిచేది కదా. ఇలాంటి అనుమానాలు పెట్టుకుని బీపీలు తెచ్చుకుని నాలా కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా మీరు మనశ్శాంతిగా ఉండండి. స్పష్టంగా నాకే కాదు, నేను నాకు అవకాశం వచ్చింది కూడా చెప్తున్నాను, అందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి షెట్టుకు వెళ్ళిపోతున్నాడు, ఘోర పరాజయం పరాభవం ఎదురవ్వబోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మొహం చూసి ఎంతకేస్తారు ఓట్లు మీకు మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే అతను ఏమైనా అందగాడు శోభన్ బాబు సర్లే ఈ సినిమా పోయింది కాదు ఇంకో సినిమా చూద్దాం అనుకుంటాం కాదు కదా, ఇది దోలు తీరిపోద్ది. 5 ఏళ్ళు భరించాలి ఈ సినిమాని. ఈ 5 ఏళ్ల పాటు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి ఆఖరి భూములు కోల్పోయి ఉనికినే కోల్పోయే పరిస్థితి అనుభవించారు కదా ఈ 5 ఏళ్ళు అన్ని వర్గాలు. చిన్న డౌట్ అండి, 2018-19లో తెలంగాణ ఎన్నికలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం అభిమానులు బాగా చేయి కాల్చుకున్నారు లగడపాటి రాజగోపాల్ గారి చూ విని, ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంతా అయ్యేలా అనిపిస్తుందా ఇప్పుడు? అనుకున్నా నేను వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను మీకు ఎలాగ దోమ తీరుకుంది, రేపు నుంచి వీళ్ళు తప్పడమే చేస్తారు, ఎందుకు వచ్చిన డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్తున్నాను నేను. పైగా గొడవలు కూడా అనవసరం అండి. ఊళ్ళోను ఒక గ్రామం ఉంటుంది, అందులో 2-3 వేల మంది ఉంటారు గ్రామ ప్రజలు. వాళ్ళలో ఈ రాజకీయాలు తాత్కాలికంగా 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. దానికోసం ఇలా ఒకళ్ళ మీద ఒక కక్షలు పెట్టిన ఇళ్ల మీద దాడులు చేసి కొట్టుకుని చంపుకుని పరిస్థితికి వెళ్తే రేపు మీరు ఎలా జీవించగలుగుతారు అక్కడ కలిసిమెలిసి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మీరు ఇంత చేక, అతని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడేం కాదు కదా. అతను ఆస్తులు పెంచుకుంటున్నాడు, అతను కొంపలు పెట్టుకుంటున్నాడు, అవసరమైతే లండన్ బారిపోతాడు అక్కడే ఉంటాడు. మేము మీకోసం ఎవడొస్తాడో మీరు నమ్ముకున్న నాయకుడికి తపాల పడి పార్టీ మార్చేస్తాడు, అప్పుడు మీ వెనకాల ఎవరుంటారు? కాబట్టి మీ పక్క తోటివాడు మరి మీ పక్కింటి వాడితో తగులు అనవసరం అని చెప్తున్నాను నేను. నువ్వు ఎలా ఉంటుందంటే ఇన్నాళ్ళు బాధలు అనిపించి అనిపించి టీడీపీ వాళ్ళు ఉన్నారు ఒక రకంగా చాలా సైలెంట్గా ఉన్నారు, ఫలితాలు వచ్చిందో చూసుకుందాంలే అని. ఈ లోపల మీరు ఇలాగే కవ్వించి ఎర్రెక్కించి పనులు చేసి వాళ్ళ మీద దాడులు చేసి రాళ్ళు ఇచ్చి కొట్టి అది ఆడో చెప్పాడు కదా అని చావుకొట్టి చెవులు మూసి ఎన్ని చేస్తే అసలు ఈ లోపలనే మొదలెట్టేస్తే మీరు ఎలా తట్టుకుంటారు? ఇంకా అంచుకుని నేను వద్దు అంటున్నాను, కక్షల కార్పణ్యాలు వద్దు. ఇది ఒక పీడకలగా మర్చిపోండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పశుపతిలాంటి వచ్చాడు రాష్ట్రానికి, అదో పీడకల మనకి మన తరాల పిల్లల భవిష్యత్తు పాడు చేసి 25 ఏళ్ళు సరిపడగా అప్పులు గిప్పులు పెట్టేసి పోయాడు. దాన్ని ఎలా రికవర్ చేస్తే వాళ్ళు అందరూ కలిసి పనిచేసుకోవాల్సిందే రాష్ట్రం కోసం. ఏ ఒక్క పార్టీ వాళ్ళు చంద్రబాబు గారు ఒక్కడి వల్ల అవ్వదు, ఇది అందరూ కలిసి రావాలి. ఈ విష పురుగులు అనేటువంటి ఏరేసి పక్కన పెట్టాలి. రాష్ట్రంలో దుష్ప్రచారం చేసి కూడా అసత్య ప్రచారం చేసి కూడా పక్కన పెట్టాలి. వాళ్ళ ముఖం చూడకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు. చాలా చాలా పనులు ప్రజలది కూడా, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని బాగు చేసుకోగలరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పి దాడులు చేయొద్దు. అలాగే ప్రజలు కూడా వైసీపీ వాళ్ళు
ఎటకారం ఆడొద్దు, వాళ్ళని కించపరచక్కర్లేదు, దాంతో మాట్లాడుతూ మానేయండి చాలు అంతే. వాళ్ళ మనసు మార్చుకునేదాకా, వాళ్ళ మనసు మారి మారు మనసు పొంది మీరు తప్పు చేసామనుకున్న తర్వాత వాళ్ళే మీలో కలిసిపోతారు, అందరు కలిసి అభివృద్ధి చేసుకుంటారు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు. చూద్దాం సార్, దేనికంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ఎవరో నాయకుల కోసం మనం చొక్కాలు చించుకోవడం అనేది కరెక్ట్ కాదేమో. దేనికంటే నాయకులు బాగానే ఉంటారు, చివరికి ప్రజలే ఆలోచించి చించిపోద్ది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం సార్. ధన్యవాదాలండి.